సినిమా యాక్టర్ హేమ మొన్న ఈ మధ్యన డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయింది. విషయం ఏంటంటే ముందైతే ఆవిడ నేను అక్కడ లేనని చెప్పే ప్రయత్నం చేసింది, వీడియోలు ఇచ్చేసింది, బిర్యానీలు కూడా వండి చూపించింది. బెంగళూరు పోలీసులు లేదా ఉందని చెప్పారు, ఫోన్ మాట్లాడుకుని వస్తానని చెప్పి మోసం చేసిందని చెప్పారు. ఆ కోపంతో ప్రత్యేకించి అరెస్ట్ చేశారు. ఏదైతే తన దగ్గర దొరికింది, తను కూడా డ్రగ్స్ వాడింది అన్నట్టు. ఇప్పుడు ఆమె సూత్రధార పాత్రధార అన్నది తేలేదు. అరెస్ట్ అయింది, జైలుకి వెళ్ళింది, విడుదలైంది, బెయిల్ మీద వచ్చేసింది. అయితే ఆవిడికి విచిత్రమైన సమస్య ఏంటంటే జైలు నుంచి బయటకు వస్తుంటే పలువురు కలిసి ఫోటోలు తీసుకుంటుంటాం. ఒక పక్కన ఎంబ్రాసింగ్ సిచ్యుయేషన్, జైలు నుంచి బయటకు వస్తుంటాం, మీడియా చూస్తూ ఉండటం, మరొకవైపున అక్కడే ఫోటోలు దిగుతుండటం. ఇలాంటి వింత పరిస్థితిలో తను తట్టుకోలేకపోయింది, అందుకనే దండం పెట్టుకుంటూ అవతలకి వెళ్ళిపోయింది. అయితే పాపం ఫోటోలు అడిగిన వాళ్ళందరికీ కూడా ఇచ్చింది, నవ్వుతానే ఫోటోలు దిగింది. ఆ తర్వాత బాధపడుతూ అవతలకి వెళ్ళింది. ప్రస్తుతం తన పరిస్థితి ఏంటి, ఇంతకీ అందులో ఆవిడ సూత్రధార పాత్రధార ఇదే తేలాల్సింది. ఆమె తన నోటితో ఏం చెప్తుందో ఈ ఉదంతం గురించి వాస్తవం చూడాలి.